కాదేది కవిత కనర్హం ఉండాలోయ్ కవితావేశం. ఆహా ఏం చెప్పాడండి మహానుభావుడు. అలాగే కాదేది హాస్యాని కనర్హం ఉండాలోయ్ ఆస్వాదించే హృదయం. ఇంకా ఆలస్యం దేనికి, ఆస్వాదించండి. ఆనందో బ్రహ్మ. చూడండి బాబు, సన్నగా పొట్టిగా రివట్లాగా ఉన్నాడు, లాల్చిన్ను ధోవతి కట్టుకున్నాడు, కళ్ళకేమో కళ్ళజోడుంది. అతను ఇట్టే వచ్చాడు, ఎట్టెళ్ళాడు చెబుతాను కానీ ఏమిటి విషయం? అతను హడావుడిగానే ఉన్నాడు, నువ్వు హడావుడిగానే ఉన్నావు. వాడు ఆ దుర్మార్గుడు, వాడి కవిత్వం వినిపిస్తేనే ఓపిక విన్నానే, నా కవిత్వం చదవబోయేసరికి వాడు పారిపోతున్నాడు రా. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది. నేను కవిని కాను, నాది కవిత్వం అసలే. అరే రే రే, చూశారా, ఈయనేమో తన కవిత్వాన్ని ధారాళంగా వినిపించి ఆయన చెవులు తుప్పదలగొట్టాడు. పాపం ఆయన కూడా కవియే కదండి. తీరా ఆయన మొదలెట్టబోయేసరికి ఇంతసేపు తన కవిత్వాన్ని విని భరించాడన్న జాలి కూడా లేకుండా పరుగులు అందించుకున్నాడు. అమ్మో అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఎందుకలా నవ్వుతారు? నా భయం నాది. అయినా వాళ్ళదేం తప్పులేదు. మనం కూడా మన ప్రతిభని 10 మందికి చూపించి మెప్పు పొందాలని కోరుకుంటుంటాం. న్యాయం. ఎంత న్యాయం అంటే ప్రకృతిలో గాలిని అందరూ నిరభ్యంతరంగా పీల్చుకోవచ్చు అనంత న్యాయం. అతను నటుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, కవి కావచ్చు, లలిత కళల్లో కృషి చేసే ఏ ఒక్కరైనా తాపత్రయపడడం సహజం, కాదంటం చాలా అన్యాయం. ఏ కళాకారుడైనా తన ప్రతిభని పక్కవాడు గుర్తించాడు అని తెలిసినప్పుడు పొందే ఆనందానికి పట్టతగ్గాలుండవు. కానీ అదే వ్యక్తి తనకి తాటాకులు కట్టాడని తెలిసినప్పుడు పడే బాధ వర్ణనాతీతం. కావాలంటే ఉదాహరణకి ఆ కవిగారిని చూడండి. పాపం, నేను ఇక్కడ ఉంటే బాధపడతాడు. నేను పెడతాను. మధు రై రామూర్తి, బాగున్నారా? ఏమిటి ఎన్నాళ్ళ ఇంద్రాని చూసి. మీ ఆఫీసు కూడా తిరిగాను. బ్రహ్మాండమైన కవిత్వం రా. కవి కూర్చో. ఏమిటోరా పాపం, ఇద్దరం ఒకే ఊళ్ళో ఉంటున్నాం, ఎన్నోసార్లు కలుసుకున్నాం. ఏమిటో పాపం, నా కవిత్వం వినిపిద్దామంటే నేను ఇప్పుడు టైం దొరకడం లేదు. అవునరా పాపం, దేనికైనా టైం అంటూ రావాలి కదా. ఎప్పటినుంచో నీ కవిత్వం వినమంటూ గోల చేస్తున్నావుగా ఈ నాల్టికి దొరికిన తీరిక తగ్గిందిరా ఇన్నాళ్ళకైనా తీరిక చేసుకుని నా కవిత్వం వినబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిరా అసలు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడే కదరా అప్పటికజాలికి వెలుగొచ్చేది భోజ మహారాజులు ఉన్నప్పుడే కదరా కాళిదాసులకైనా పేరు వచ్చేది నీ భార్యామణ్ణి కూడా పిలవరా పాపం ఆవిడ కూడా వింటుంది మహత్తరమైన కవిత్వం సారీ రా నా భార్య ఇంట్లో లేదు ఇన్నాళ్ళకి ఇద్దరు శ్రోతలు దొరికారంటే అందులో ఒకటి వైరస్ చిచి ఎక్కడికి వెళ్ళింది పక్కవాడా పిన్ని గారింటికి వెళ్ళిందా కాదు పుట్టింటికి వెళ్ళింది అలాగా అది ప్రతిరోజు నా పక్కన కూర్చుని అడ్డమైన చెత్త వాగుతుంటే గానీ నాకు నిద్ర పట్టి చావదు అదేటూ లేదు కదా అని నిన్ను పిలిపించాను ఇక వినిపించరా నీ కవిత్వం సంగీతంతో దీర్ఘవ్యాధుల్ని కూడా అరికట్టవచ్చు వర్షాన్ని గురిపించి కరువు కాటకాల్ని నివారించవచ్చు శిలల్ని కూడా కరిగించవచ్చు అని మన పూర్వీకులు సాక్ష్యాధారాలతో నిరూపించారు అలాగే కవిత్వానికి కూడా అంత శక్తి ఉన్నది అందుకనే యుగాలు మారినా తరాలు మారినా నాగరికతలు మారినా మనుషుల ప్రవర్తనలు మారినా కవిత్వానికి ఉన్న గౌరవం విలువ తరగలేదు తరిగిపోదు దాని శక్తి దానిది నీళ్లు కావాలరా ప్రొఫెసర్కి ఏదిరా నీళ్ళు మగ్గు ఏమంటున్నాడు ప్రొఫెసర్ చిత్రహింసలు పెట్టినా చీమ కుట్టినంతైనా బాధపడడం లేదు బాస్ ఇంతకు ముందు చాలా మంది ప్రొఫెసర్లు ఇలాగే ఏవేవో ఫార్ములాలు తయారు చేయడం ఇవ్వనని మొరాయించడం చివరకు ఫార్ములాలు మనలాంటి వాళ్ళ చేతికి రావడం మామూలుగా ప్రొఫెసర్ చేత ఫార్ములా ఎక్కడుందో నేను చెప్పిస్తాను చెప్పు కోట్ల విలువ చేసి ఆ ఫార్ములా ఎక్కడ దాచావు ఇప్పటికైనా నేను చెప్పు నువ్వు ప్రాణాలతో బ్రతికి బయటపడాలంటే నీ భార్య బిడ్డలను మళ్ళీ చూసుకోవాలంటే ఆ ఫార్ములా ఎక్కడ దాచావు ఇప్పటికైనా మర్యాదగా చెప్పు నీచుడా నువ్వు కాదు కదా నీ తాతలు దిగొచ్చిరా ఆ ఫార్ములా ఎక్కడ దాచానో చెప్పను 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 చెప్పవు చెప్పను చెప్పవు చెప్పను చెప్పవు చెప్పను 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 నీ చేత ఫార్ములా రహస్యం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు జగ్గు X3 నరాలు మెలితిరిగిపోయే కిరణాలు వీడి ఒంట్లోకి ప్రవేశపెట్టినా వాడా బాధను ఎలా తట్టుకోగలుగుతున్నాడు బాస్ వీడితో ఎలా లాభం లేదు మగ్గు ఎస్ బాస్ అది ప్రయోగించు X2 బాస్ ప్రొఫెసర్ మరి కొరకరాని కొయ్యిలో ఉన్నాడు బాస్ మూర్ఖుడా ఇప్పటికైనా ఆ ఫార్ములా ఎక్కడ దాచావో చెప్పు నీకు ఈ చిత్రహింసల నుంచి విముక్తి కలిగిస్తాను అఘోరించావు నా ప్రాణంతో సమానమైన ఆ ఫార్ములా కోసం ఎన్ని హింసలైనా భరిస్తాను కానీ నీకు ఆ ఫార్ములా ఎక్కడుందో ఒకనాటికి చెప్పను ప్రొఫెసర్ ప్రాణాలు కాదు మనకు కావాల్సింది కోట్ల విలువ చేసి ఆ ఫార్ములా చెప్పవు ప్రాణం పోయినా చెప్పవు అంటే నీ కంటికి నేనంతా అసమర్థుల్లా కనిపిస్తున్నానా ఫార్ములా ఎక్కడుందో నీ చేత కాదురా నీ తల్లో జేజమో చేత చెప్పిస్తాను జగ్గు బాస్ ప్రయోగించు మన సూపర్ పవర్ని X10 Positions. ప్రారంభించండి ఇది కవిత్వం కాదు నాలోని ఘర్షణ నాది కవిత్వం కాదు నాలో రేగే సంఘర్షణ నేను వ్రాయను సంఘం నన్ను ప్రేరేపించకపోతే నేను పాడను ప్రకృతి నన్ను ప్రకోపించకపోతే నేనెందుకు రాయాలి ఎవరి కోసం రాయాలి డబుల్ నేనెందుకు రాయాలి ఎవరి కోసం రాయాలి నేనెందుకు రాయాలి ఎవరి కోసం రాయాలి ఏ నాకెవరేమిచ్చారని నాకేం వరిగిందని ఏ నాకెవరేమిచ్చారని నాకేం వరిగిందని అయినా నేను రాస్తాను రాస్తూనే ఉంటాను రాస్తూనే ఉంటాను రాస్తూనే ఉంటాను రాస్తూనే ఉంటాను నన్ను చూసి నవ్వింది లోకం అయినా లెక్క చేయను నేను లోకాన్ని ఛీ అన్నది లోకం అయినా డబుల్ చిత్తం నన్ను చూసి నవ్వింది లోకం అయినా లెక్క చేయను నేను లోకాన్ని నన్ను చూసి నవ్వింది లోకం అయినా లెక్క చేయను నేను లోకాన్ని ఛీ అన్నది లోకం అయినా నేను రాస్తాను రాస్తూనే ఉంటాను నేను వ్రాయను సంఘం నన్ను ప్రేరేపించకపోతే बाबाई देवड़ाई आ फार्मुला ఎక్కడ దాచింది చెప్తాను దయచేసి కవిత్వాన్ని ఆపించండి దయచేసి కవిత్వాన్ని ఆపేయండి ఆ ఫార్ములా ఎక్కడ దాచింది చెప్తాను ఈ కవిత్వాన్ని ఆపించండి ఆ ఫార్ములా ఎక్కడ టైం అయింది ఇక మీరు సెలవిస్తే వచ్చే వారం కలుస్తాను।